ముఖ్యమంత్రి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి యూటీఎఫ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికలకు ముందు ఉద్యోగులకు డిఏపీ పిఆర్సి సకాలంలో ఇస్తామని హామీ ఇచ్చారు కానీ ఆచరణలో అది అమలు కావడం లేదని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు షేక్ సాబ్జీ పి బాపురెడ్డి ఒక ప్రకటనలో అన్నారు పెండింగ్లో ఉన్న డిఏలపై ప్రభుత్వం చేసిన ప్రకటన సమంజసం కాదన్నారు రెండు వేల పద్దెనిమిది జూలై నుండి రావాల్సిన డీఏ బకాయిలు రెండు వేల ఇరవై ఒకటి జనవరి అంటే ముప్పై నెలల తర్వాత రెండు వేల పంతొమ్మిది జనవరి నుండి రావాల్సిన రెండవ డిఏ బకాయిలు జూలై రెండు వేల ఇరవై ఒకటి అంటే ముప్పై నెలల తర్వాత రెండు వేల పంతొమ్మిది జూలై నుండి రావాల్సిన మూడవ డిఏ బకాయిలు రెండు వేల ఇరవై రెండు జనవరి నుండి అంటే ముప్పై నెలల తర్వాత చెల్లిస్తామని చెప్పడం రాష్ట్ర ప్రభుత్వ చరిత్రలో ఎన్నడూ లేదన్నారు మూడు డిఏల చెల్లింపులపై పునరాలోచించాలని వారు అన్నారు రెండు వేల పద్దెనిమిది జూలై నుండి అమలు కావాల్సిన పీఆర్సీ గురించి అసలు పట్టించుకోకపోవడం పట్ల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు తీవ్ర అసంతృప్తి నెలకొందని పీఆర్సీ అమలుకు తగు చర్యలు చేపట్టాలని ఈ ప్రకటనలో డిమాండ్ చేశారు ఇట్లు భవదీయులు అధ్యక్షులు షేక్ సాబ్జీ ప్రధాన కార్యదర్శి పి బాబురెడ్డి